హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజు మీకు వెరైటీ ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను అనమాట ఇది కస్టర్డ్ ఐస్ క్రీము కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఇది మనం కుల్ఫీ లాగా కానీ చేసుకోవచ్చు లాగా కన్నా ఇలా బాగుంటుందన్నమాట ఈ ఐస్ క్రీమ్ని ఇలా కస్టర్డ్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంత ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా రెండు కప్స్ తీసుకొని ఒక కప్పులో కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు ఇంకొక కప్పులో రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలన్నమాట ఇది నేను ఇంట్లో చేసిన కస్టర్డ్ పౌడర్ అండి ఈ వీడియో మిస్ అయింది నాకు నేను ఇది ఇంట్లోనే తయారు చేసిన కస్టర్డ్ పౌడరు మళ్ళీ ఈసారి చేసినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను మీకు ఇలా కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కానీ ట్రై చేయండి ఇంట్లో కానీ ఇది చాలా బాగుంటుంది ఈ ఈ వీడియో నేను షేర్ చేస్తాను మీకు దీంట్లో రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ తర్వాత రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక పావు కప్పు పాలు వేసుకొని బాగా ఇవి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా బాగా కలుపుకోవాలి సపరేట్ ఈ రెండు కలిపిగానే కలిపి పెట్టుకోవచ్చు కలిపి తీసుకోవచ్చు కానీ మనం రెండు సపరేట్ సపరేట్గా వేస్తే బాగా కలిసిపోతుంది పాలలో అందుకని నేను ఇలా చేశాను అనమాట ఇలా పావు కప్పు పావు కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇక్కడ ఉండాలనేది ఉండకూడదు అనమాట బాగా మిక్స్ అయిపోవాలి పాలల్లో కలిసిపోవాలి ఇవి రెండు మిల్క్ పౌడర్ అలాగే కస్టర్డ్ పౌడర్ అనమాట చూసారా ఇలా మెల్లగా కలుపుకొని మొత్తం మనకి పాలల్లో కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి రెండు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసారా ఇలా మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ని తర్వాత మిల్క్ పౌడర్ని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి రెండు కప్పులు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు పెద్ద పిల్లలే కాదు పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఇష్టంగా తింటారు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేస్తాము అందులో పాలతో చేస్తాం కదా పాలతో చేసే ఐటమ్స్ ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి అందులో కస్టర్డ్ పౌడరు అది కానీ చాలా టేస్ట్ని ఇస్తుంది మిల్క్ పౌడర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఇలా ఇవి రెండు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు పావు లీటర్ పాలు వేసుకుంటానని నేను ఎక్కువ పాలు వేసుకోవడం లేదు పావు లీటర్ చేసుకుంటానంతే మీకు కావాలంటే హాఫ్ లీటర్ పాలతోటి కానీ చేసుకోవచ్చు నా దగ్గర పావు లీటరే ఉన్నాయి అందుకని పావు లీటర్ పాలు వేసాను పావు లీటర్ పాలు కొంచెం వేడవ్వాలి ఇవి అంటే ఒక పొంగు రావాలన్నమాట ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలా సరే ఇలా ఒక పొంగు వచ్చి ఉడుకు పడుతూ ఉంటుంది ఆ ఉడికేటప్పుడు ఇలా ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి మూడు కానీ నాలుగు కానీ వేసుకోండి అంటే మీరు ఎంత షుగర్ తినగలరో అంత వేసుకోవచ్చు నేనైతే మూడు వేసినానమాట వేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అంతా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మాత్రం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మిల్క్ కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడర్ ఆ మిల్క్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి మిల్క్ పౌడర్ పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఒక పొంగు రావాలన్నమాట ఇది కానీ ఒక ఒకసారి ఇలా ఉడుకు ఉడుకుతూ ఉంటుంది కదా మనకి అప్పుడు ఇలా ఉడికించుకున్నప్పుడు దీంట్లోకి మనం కస్టర్డ్ పాలు కలిపెట్టుకున్నాం కదా ఇంతకుముందు ఆ కస్టర్డ్ పాలు వేయాలన్నమాట కస్టర్డ్ పౌడర్ పాలు కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా అది కానీ ఇందులో వేసేయాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి అడుగు అంటుతుంది అలా అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంత ఫాస్ట్గా కలపలేరు అంటే మీరు సిమ్లో అయినా పెట్టుకోవచ్చు ఇది మనకి థిక్గా రెడీ అవ్వాలి పేస్ట్ లాగా రెడీ అవ్వాలన్నమాట అంతవరకు కలుపుతూ ఉండాలి ఉడికించుకోవాలన్నమాట కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా ఇలా ఉడుకుతుంది చూడండి ఇలా బా ఇలా కొంచెం తిక్కుగా అయిపోవాలన్నమాట మనకి ఈ పాలు అనేది తిక్కుగా అయిపోవాలి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఏమన్నా నేను ఈ వీడియోస్లో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉన్నా కానీ మీరు సజెస్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏది ఉన్నా కానీ చూసారా ఇలా తిక్కుగా రెడీ అయిన తర్వాత మనకి రూమ్ టెంపే టెంపరేచర్ వచ్చే వరకు దించి పెట్టుకోవాలి స్టవ్ బంద్ చేసి చల్లారాలన్నమాట చల్లారితే ఇంకొంచెం తిక్కుగా అవుతుంది చూసారా ఇలా ఇంకొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక టూ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్న తర్వాత ఇలా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకోవాలన్నమాట లాగా అయిపోవాలి మొత్తం మిక్సీ పట్టుకుంటే క్రీమ్ లాగా అయిపోవాలి అలా మిక్సీ పట్టుకోవాలి దీన్ని అలా మిక్సీ పట్టుకుంటే మనకి బాగా ఐస్ క్రీమ్ స్టెచ్ ఐస్ క్రీమ్ టెచ్చర్ అనేది వస్తుంది అప్పుడు మనకి తిన్నప్పుడుగానే మనకి బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది చూసారా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని చేసి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్ ఒకటి ఏదైనా స్టీల్ బాక్స్ అయినా సరే ఏ దైనా ఏదైనా నేను ఇది షేప్ బాగుంటుందని ఈ బాక్స్ తీసుకున్నాను దీంట్లో కింద నట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నేను కాజు బాదం పిస్తా వేసుకున్నాను అనమాట మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ కానీ వేసుకోవచ్చు తర్వాత ఖర్జూరం చిన్న ముక్కలుగా చేసి ఖర్జూరం అయినా వేసుకోవచ్చు ఇలా కింద కొన్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఆ అంతా కలిపి ఇందులో పోసేయాలి ఇందులో పోసి పైన కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవాలన్నమాట ఇవి ఇప్పుడు ఇప్పుడే వేస్తే మనము బాగా అంటుకుపోతాయి అనమాట ఈ లిక్విడ్లో ఉంటాయి కాబట్టి మనం తీసినప్పుడు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది తిన్నప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి పంట కింద ఇవి అప్పుడప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనము ఫోర్ ఒక ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ అనమాట ఇంకా ఓవర్ నైట్ పెట్టేస్తే ఇంకా మేలు నేనైతే ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ పెట్టినాను ఫ్రిజ్లో పెట్టాలి డీప్ ఫ్రిజ్లో ఫైవ్ అవర్స్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటుందన్నమాట మనం సైడ్లోనే ఒక్కోసారి ఇలా చాకుతోటి ఇలా అనేసి ప్లేట్ని పెట్టేసి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే మనకి ఊడి వచ్చేస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది ఇది కొంచెం వాటర్లో అట్లా తడిపితే మనము ఈజీగానే వచ్చేస్తుంది ఇలా పైన కొట్టి తీసేయాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనము ఎట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా పొడవుగా కట్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు నచ్చితే ట్రై చేయండి ఆ కస్టర్డ్ పౌడర్ని కానీ నేను చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలా అన్నది అది కానీ ఒక వీడియో చేసి మీకే అప్లోడ్ చేస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంది అసలు చాలా బాగుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి మీకు కస్టర్డ్ పౌడర్ బయటగానే దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో అదైనా తెచ్చుకొని ట్రై చేయొచ్చు కానీ మనం ఇంట్లో చేసుకునేది అయితే ఏం వేసినామో మనకే తెలుస్తుంది కదా అందుకని నేను ఇంట్లోదే ప్రిఫర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే